మీరు ఆరో ఫ్లోర్ కి వెళ్ళాలా? కుసుమ ఆంటీ ఇంటికేనా? ఇంతకు ముందు ఎప్పుడు మిమ్మల్ని నేను ఇక్కడ చూడలేదే. నువ్వు నన్ను మోసం చేయకూడదు సోనం. నిన్ను నేను లవ్ చేస్తున్నాను. నీ కోసం నా ఫ్యామిలీని కూడా వదిలేసి వచ్చాను. నాకు వేరే దారి లేదు నవీన్. ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలి? నీ ఇలాంటి దాన్ని నమ్మడం నా తప్పే అంటున్నావా? నిన్ను నేను ప్రశాంతంగా బతకనివ్వను సోనం. నీ జీవితాన్ని నరకంగా మారుస్తాను. కట్ కట్! ఏంటిది నవీన్, ఏం యాక్ట్ చేస్తున్నావు? ఎవరైనా తన లవర్తో ఇంత కోపంగా మాట్లాడతారా? తను నన్ను మోసం చేసింది, అలాంటప్పుడు కోపం రావాలి కదా? కోపం వస్తుంది, కానీ ఆ కోపానికి కొన్ని టైప్స్ ఉన్నాయిలే. నువ్వు తనని ప్రేమిస్తున్నావురా, కాబట్టి నువ్వు చాలా బాధపడుతున్నావు. మరి నీ కోపంలో కూడా కాస్త ప్రేమ కనిపించాలరా? నీ కళ్ళు చూస్తేనే మేము అది ఫీల్ చేయాలి. నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది, నువ్వే వచ్చి యాక్ట్ చేయొచ్చు కదా. ఇలా చూడు నవీన్, అనవసరంగా మాట్లాడుకో. నేను డైరెక్టర్ని, యాక్టర్గా కూడా మారొచ్చు. ఇలా చూడు, నువ్వు మళ్ళీ మళ్ళీ ఇక చాలు ఆపుతారా? మనం ఇక్కడ పనిచేయడానికి వచ్చామా, గొడవ పడడానికి వచ్చామా? ఇలా చూడు, నేను నా పనే చేస్తున్నాను, వీడే అనవసరంగా ఏవేవో మాట్లాడుతున్నాడు. చివరికి నన్ను ప్యాకప్ చేసేయమంటారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నన్ను యాక్ట్ చేయమంటున్నావు, కొంచెం కష్టంగానే కదా ఉంటుంది, అర్థం చేసుకో. హే రాహుల్, త్వరగా ఎట్రా. ఏమైందిరా? నువ్వే చూడు. రజత్, నువ్వు మెట్ల నుంచి వెళ్ళు, మేము లిఫ్ట్లో వస్తాం. సార్, తలుపు లాక్ చేస్తుంది. దీన్ని ఎలాగైనా తెరవాలి. రజిత్, దీన్ని ఓపెన్ చేయాలి. మెల్లగా ఓపెన్ చేయి, లోపల ఉన్న వాళ్ళకి తెలియకూడదు. My God! సార్, ఇతను చనిపోయాడు. షోటర్ని ఎవరో హత్య చేశారు. సార్, మెయిన్ డోర్ లోపల నుంచి లాక్ చేసింది. హంతకుడు ఎలా లోపలికి వచ్చుంటాడు? హంతకుడు ఇంట్లో లేడు, ఇంటికి బయటే ఉన్నాడు. ఇతను ఎవరినో షూట్ చేయడానికి గురిపెట్టి ఉంటాడు. అదే టైంలో ఇంకొక హంతకుడు ఇతను గురిపెట్టి షూట్ చేశాడు. బాడీ నీట్ తిప్పండి. సార్, బుల్లెట్ వెనక నుంచి వచ్చింది. బుల్లెట్ వెనక వైపు నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా బుల్లెట్ గదిలోనే ఉండి ఉండాలి. పూర్వి, బుల్లెట్ ఎక్కడుందో వెతుకు. అలాగే సార్. సార్, ఒక్క విషయం అర్థం కావడం లేదు.
సార్ ఆ పిల్లలు మనకి ఫోన్ చేసినప్పుడు ఈ షూటర్ ఇక్కడ కిటికీ దగ్గర నుంచున్నాడని చెప్పారు. ఒకవేళ బయట నుంచి షూట్ చేస్తుంటే అతను ఇలా కింద పడేవాడు. అప్పుడు అతని కాళ్ళు కిటికీ వైపు ఉండాలి. కానీ అతని కాళ్ళు అటువైపు ఉన్నాయి. అతని తల కిటికీ వైపు ఉంది. సార్ బుల్లెట్ దొరకలేదు. అలాగా ఈ గదిలో బుల్లెట్ లేదు. ఇతనేమో ఆపోజిట్ వైపుకి పడ్డాడు. ఈ వ్యవహారం చాలా అయోమయంగా ఉంది. సార్ ఇతని జేబులో రెండు బుల్లెట్స్, కొంచెం డబ్బు ఉంది సార్. ఇతను ఎవరో తెలుసుకోవడానికి ఐడి కూడా లేదు. ఇటువంటి వాళ్ళు తమ ఐడిని దగ్గర ఉంచుకోరు. కానీ సార్ వీడిక్కడికి ఎవరిని చంపడానికి వచ్చుంటాడు? ఇక్కడి నుంచోనై పక్కనున్న బిల్డింగ్ లో ఎవరిని చంపడానికి వచ్చుంటాడు. ఖచ్చితంగా ఈ రోడ్డు మీద వచ్చే వాళ్ళనో లేదా రాబోయే వాళ్ళనో చంపడానికే ఇక్కడికి వచ్చి వెయిట్ చేస్తుంటాడు. రజత్, నేను లోపలికి వచ్చేటప్పుడు ఈ బిల్డింగ్ కాంపౌండ్ కు బయట ఓ జ్యువెలరీ షాప్ ఉండటం చూశాను. ఆ జ్యువెలరీ షాప్ కు బయట సీసీటీవీ కెమెరా ఉండటం కూడా నేను నోటీస్ చేశాను. పూర్వి, ఆ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ తీసుకురా. అలాగే ఈ బిల్డింగ్ వాచ్మెన్ ని పైకి పంపించు. ఓకే సార్. ఏం ఆలోచిస్తున్నావు రజత్? మన ముందు చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, ఫ్లాట్స్ ఉన్నాయి. ఇతను ఎక్కడి నుంచి షూట్ చేశారో మనం ఎలా కనిపెట్టగలం? కనిపెడదాం రజత్. ఏ యాంగిల్ నుంచి బుల్లెట్ ఇతని శరీరంలోకి వెళ్ళిందో ఆ యాంగిల్ను బట్టి హంతకుడు ఎక్కడి నుంచి షూట్ చేశాడో కనిపెట్టచ్చు. తప్పకుండా కనిపెట్టచ్చు. బాడీని ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించు. అన్ని విషయాలు బయటపడతాయి. చెప్పండి సార్, ఏదైనా తెలిసిందా? అభిజిత్, ఇతన్ని ముందు వైపే షూట్ చేశారు. అది మాకు తెలుసు సార్. ఇంకేదైనా విషయం ఉంటే చెప్పండి. వాళ్ళు ఎక్కడి నుంచి షూట్ చేశారు, ఏ యాంగిల్లో షూట్ చేశారో మీరు చెప్పగలరా? నేను చూపించగలను. అలాగా రండి. ఇదిగో ఇతని గుండెల్లో ముందువైపు బుల్లెట్ దూసుకు వెళ్ళింది. అంటే ఇతని బాడీలో బుల్లెట్ దిగింది. ఇదిగో ఈ చోట్లోనే ఆ బుల్లెట్ వెనక వైపు నుండి బయటకు వచ్చింది. అది ఈ సైజులో ఉంది. ఈ సైజులో అంటే ఇతనికి పైనుండి బుల్లెట్ దూసుకు వెళ్ళింది. అంటే 28 డిగ్రీస్ యాంగిల్లో. అంటే షూట్ చేసిన వాడు బాగా హైట్లో ఉండుండాలి, లేదంటే 10 అడుగుల మనిషి అయి ఉండాలి. 10 అడుగుల? ఫ్రెడీ, ఇంతవరకు నువ్వు 10 అడుగుల మనిషిని ఎప్పుడైనా చూసావా? లేదు సార్. చూడలేదు సార్. అయితే మీ రెండో థియరీ కూడా కరెక్ట్గానే ఉంది. అయితే బుల్లెట్ పైనుంచే తగిలిందన్నమాట. అవును సార్. ఎవరు ఇతను షూట్ చేసినా సరే అతను ఖచ్చితంగా ఒక ప్రొఫెషనల్ కిల్లరే. ఎందుకంటే దూరం నుంచి ఇంత అక్యూరేట్గా ఏం చేయడం మామూలు విషయం కాదు. నార్మల్ పర్సన్ ఎవరూ ఇలా షూట్ చేయలేరు. రజత్, నాకు విషయం అర్థం కావడం లేదు. వీణ్ణి ముందువైపు షూట్ చేస్తుంటే ఈ పర్సన్ కిటికీ ద్వారా బుల్లెట్ తగిలిన తరువాత ఇలాగే పడి ఉంటాడు. అంటే కిటికీ వైపు ఇతని కాలు ఉండుంటుంది, తలేమో తలుపు వైపు ఉండుంటుంది. కానీ ఇతని శవాన్ని చూస్తుంటే ఇతని తలేమో కిటికీ వైపు ఉంది, కాళ్ళేమో తలుపు వైపు ఉన్నాయి. ఇది ఎలా సాధ్యం? సరే సాలంకి సార్, ఇతని ఫింగర్ ప్రింట్స్లో ఇతనెవరో తెలిసిందా? లేదు, అది తెలుసుకోలేకపోయాం. ఎందుకంటే ఇతని ఫింగర్ ప్రింట్స్ మన దగ్గర ఉన్న క్రిమినల్ డేటాబేస్లో ఎవరితోనూ మ్యాచ్ అవ్వలేదు. హత్యకు గురైన ఇతను మనం కనిపెట్టలేకపోయినా ఇతన్ని హత్య చేసిన వ్యక్తి ఎవరో, ఎందుకు చేశాడో మనం కనిపెట్టచ్చు కదా సార్? సార్, ఆ టైంలో ఆ రోడ్డు మీద చాలా మంది వెళ్తున్నారు. అంతమంది మధ్యలో ఇతన్ని ఎవరు హత్య చేశారో తెలుసుకోవడం ఎలా సార్? ఎలా తెలుస్తుంది సార్? ఫ్రెడీ, ఎలాగైనా కనిపెట్టి తీరాలి కదా సార్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈ రైఫిల్ ఎవరి పేరున రిజిస్టర్ అవ్వలేదు, సో దానికి లైసెన్స్ లేదు. ఇల్లీగల్ అయి ఉంటుందని నాకు ముందే అనుమానం వచ్చింది. సార్, నాకు ఒకతను తెలుసు. అతనికి ఇల్లీగల్గా వెపన్స్ అమ్మే ప్రతి ఒక్కరితోనూ కాంటాక్ట్ ఉంది సార్. ఓకే, అతన్ని కలిసి ఈ గన్ ఎవరు కొన్నారు, ఎవరికి అమ్మారన్న విషయాలు త్వరగా కనిపెట్టాం. ఎస్ సార్. మళ్ళీ ఆ బిల్డింగ్కి వెళ్ళి తీరాలి. మన వాళ్ళు ఫోన్ చేసి షూటర్ ఈ విధంగా కిటికీ పక్క ఇలాగే నిలబడి ఉన్నాడని చెప్పారు. ఎక్కడి నుంచి షూట్ చేశాడన్నది ఇప్పుడు మనం కనిపెడదాం. ఎక్కడి నుంచి షూట్ చేసి ఉంటాడో
ఈ మ్యానిక్విన్లో 28 డిగ్రీస్ యాంగిల్లో హోల్ చేసావు కదా? ఎస్ సార్. లేజర్ లైట్ ఎటువైపు వెళ్తుంది చూద్దాం సార్. పూర్వి, చాలా దూరంగా ఉంది, ఏమీ తెలియటం లేదే. ఒక నిమిషం, నేను చూస్తానుండు. రజత్, దొరికింది. లేజర్ లైట్ అదిగో అక్కడ పడింది, అదిగో ఆ పైన. రజత్, ఇదిగో ఎక్కడి నుంచే షూట్ చేశాడు, సరిగ్గా ఎక్కడి నుంచే? ఎస్ సార్. సార్, ఇట్రండి, ఇక్కడి నుంచి ఆ కిటికీ బాగా కనిపిస్తోంది. అవును, స్పష్టంగా కనిపిస్తోంది రజిత్. అలాగైతే బుల్లెట్ ఇక్కడి నుంచే వెళ్ళింది. రజిత్, ఈ టెర్రస్ ను బాగా చెక్ చేయాలి. ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న ఆధారం మనకు దొరుకుతుంది. సార్, బుల్లెట్స్ ఏమీ దొరకలేదు, కానీ ఇదిగో ఈ వాటర్ బాటిల్ తో పాటు ఇది దొరికింది. అంతకుడు అయి ఉంటాయి, ఇక్కడ కూర్చుని వెయిట్ చేస్తూ ఉండుంటాడు. సార్, ఇతనే సార్ ఈ బిల్డింగ్ వాచ్మ్యాన్. నమస్తే సార్. నమస్తే. ఎవరైనా ఇలా పైకొచ్చి టెర్రస్ మీద రావడం నువ్వు చూసావా? ఇంత పెద్ద బ్యాగ్ తీసుకుని చూడలేదు సార్. మరి అయితే ఈ తినే వస్తువులు, ఈ వాటర్ బాటిల్ ఇక్కడికి ఎలా వచ్చాయి చెప్పు. సార్, అవి నావే. నాకు నైట్ డ్యూటీ సార్. ఈ రోజు మధ్యాహ్నం వరకు నాకు డ్యూటీ ఉంది, అందుకని నేను ఇంటికి వెళ్ళలే సార్. ఇక్కడే నిద్రపోయాను. నువ్వు ఎప్పుడు కిందకి వెళ్ళావు? సార్, ఒక 10 నిమిషాలకు ముందు. అయితే పొద్దున్నుంచి 10 నిమిషాల క్రితం వరకు నువ్వు మేడ మీదే ఉన్నావా? అవును సార్. అలాగా, కానీ ఇలా పైకి రావటం నువ్వు ఎవరిని చూడలేదు అంటావు. రజత్, అలా అయితే డౌటే లేదు, రూమ్ లోపల నుంచే షూట్ చేస్తుంటారు. అలాగా సార్, కానీ ఎలా అంత ఖచ్చితంగా చెప్తున్నారు? ఒకసారి ఆలోచించు. ఒకవేళ బయట నుంచి, అంటే ఆ పైనుంచి షూట్ చేస్తుంటే ఈ షూటర్ ఇలా పడి ఉండాలి, అంటే తల గుమ్మం వైపు ఉండాలి, కాళ్ళేమో ఇలా కిటికీ వైపు ఉండాలి. కానీ ఇతను మనం చూసినప్పుడు ఇతని కాళ్ళేమో గుమ్మం వైపు ఉన్నాయి, తలేమో ఇటు కిటికీ వైపు ఉంది. అయితే హంతకుడు రూము లోపలే ఉండి షూట్ చేస్తుంటాడు. అవును సార్, అందుకే రూమ్ లోపల బుల్లెట్ ఏదీ దొరకలేదు. బుల్లెట్ గుండెలకు తగిలి అతని ఒంట్లో నుంచి బయటికి వచ్చి అలా బయటికి వెళ్ళిపోయి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. నా ఉద్దేశం, ఈ షూటర్ ఇలా తిరిగి చూస్తుంటాడు, అప్పుడేమో బుల్లెట్ ఇలా దూసుకొచ్చుంటుంది. సార్, మనం ఈ ఫ్లాట్ కు వచ్చినప్పుడు డోర్ లోపల నుంచి లాక్ అయ్యింది, అయితే వాళ్ళు లోపల నుంచి షూట్ చేయడం ఎలా సాధ్యం సార్? అదే చిత్రంగా ఉంది. హంతకుడు ఎటువైపు నుంచి బయటికి వెళ్ళుంటాడో, ఎక్కడ దాక్కున్నాడో. రజిత్, ఓ పంచే, ఈ మ్యానిక్విన్ని ఇటువైపు తిప్పు, ఆపోజిట్ వైపుకి తిప్పు. ఎస్ సార్. ఆ హంతకుడు ఎటు నుంచి షూట్ చేశాడో, ఎలా తప్పించుకున్నాడో కనిపెడదాం. ఇప్పుడు నీ దగ్గర ఉన్న లేజర్ బీమ్ ఉంది కదా, దాన్ని లోపల నుంచి పంపించు. మై గాడ్ సార్, అది స్పీకర్ వైపుకి వెళ్తుంది. ఆ స్పీకర్ని కిందకి దించు, దాన్ని ఓపెన్ చేయి. సార్, ఇందులో గన్ ఉంది. అవును రజత్, గన్తో పాటు అందులో చిన్న కెమెరా కూడా ఉంది. షూటర్ ఏం చేస్తున్నాడన్నది చూడ్డానికే దీన్ని అమర్చాడు. అదే విషయం, హంతకుడు స్పీకర్ లోపల దాక్కున్నాడన్నమాట. షూటర్ ఇటువైపుకి తిరిగి తిరగగానే హంతకుడు ఆ షూటర్ని షూట్ చేశాడు. ఈ మహేష్ పూర్తి పేరు మహేష్ గద్దార్. గద్దార్, ఏదైనా ప్రాబ్లం చేస్తే
లేపేసే. మీరేం దిగులు పడకండి బాస్, నా చూపు అలాగే నా గురి రెండు మహేష్ మీదే ఉంటాయి. మాల్ తీసుకొచ్చావా? నేను మాటిస్తే ఎప్పుడు తప్పను మహేష్. పొగరుగా మాట్లాడుతున్నావు. అవసరమైతే షూట్ చేయడానికి కూడా వెనకాడను. నా చేతులు ఏం ఖాళీగా ఉండవు. ఇప్పుడు నాకు గొడవ పడే ఉద్దేశం లేదు. మాల్ త్వరగా చూపించు. ముందు డబ్బు చూపించు. వీడికి డబ్బును చూపించు. ఇప్పుడు లెక్కటమంటావా? దానికి అవసరం లేదు. తక్కువైతే దాన్ని ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు. ఏంటి, ఎందుకు అలా చెమటలు పడుతున్నాయి? తప్పించుకోవాలని చూడద్దు. తప్పించుకోవాలని ట్రై చేస్తే ఈ గన్లో ఉన్న బుల్లెట్స్ అన్నీ నీ తల్లోకి దింపేస్తాను. అర్థమైందా? పూర్వి, వెళ్ళికి ఫోటో చూపించు. ఇతనెవరన్నది నీకు తెలుసా? ఎవరతనో తెలియదు సార్. ఇతనెవరో నాకు తెలియదు సార్. మొదటిసారి చూస్తున్నాను సార్. అలాగా, మొదటిసారి ఇప్పుడే చూస్తున్నావా? మరి ఆ గన్, ఆ గన్ గురించి నీకు తెలుసు కదా. తెలీదా? ఇలా చూడు, ఇప్పుడు నేను నిన్ను ఆఖరిసారి అడుగుతున్నాను, ఎవరు అతను? సార్, సార్ ఇతని పేరు బికు సార్. బికునా? అవును సార్, 3 నెలల క్రితం ఇతను నన్ను కలిశాడు సార్. ఐసీ. అప్పుడే నేను ఈ గన్ అతనికి అమ్మాను సార్. అతని గురించి తెలిసిన వివరాలు చెప్పు సార్. అతనే నన్ను కాంటాక్ట్ చేశాడు. ఆ తర్వాత నేను ఇతన్ని ఎప్పుడు కలవలేదు సార్. మొదటిసారి ఆఖరి సార్ అప్పుడే సార్. అలాగా, మొదటిసారి చూసే నువ్వు గన్నే ఇతనికి అమ్మావా? అతని గురించి ఏమీ తెలియకుండానే నువ్వు గన్ అమ్మేశానంటావు? ఇంతకీ ఈ బికు ఎక్కడున్నాడు? సార్, ఈ బీకు చాలా బాగా సంపాదించినట్టున్నాడు. ఇతను వృత్తే హత్యలు చేయటం కదా. సరే, ఒక పని చేయండి, ఈ ఇల్లు మొత్తం బాగా చెక్ చేయండి. ఏదో ఒక క్లూ దొరుకుతుంది. హత్య చేయడానికి ఎవరు వచ్చారన్న సంగతి తెలుస్తుంది. సార్, దీనిలో 4 నంబర్లు రాసున్నాయి. సార్, ఎందుకు సార్ ఈ 4 నంబర్లని బిక్కు డైరీలో రాసి పెట్టాడు? తెలియటం లేదే. దయా, అస్సలు ఆలస్యం చేయకుండా ఈ 4 ఎవరన్న సంగతి మనం తెలుసుకోవాలి. ఒకవేళ బిక్కు వీళ్ళని హత్య చేయాలనుకోవచ్చుగా. దీన్ని చూస్తుంటే ఆ హంతకుడే వచ్చి దీన్ని ఫిక్స్ చేస్తుంటాడు అనిపిస్తుంది. అవును సార్, ఈ గన్లో ఒక చిన్న కెమెరా కూడా ఉంది. ఫ్రెడ్డీ ఈ కెమెరా ద్వారానే గన్నకు ముందు ఎవరొస్తున్నారో చూశాడు. సార్, దీన్ని రిమోట్తో ఆపరేట్ చేశాడు. రిమోట్తో ఈ గన్ని పైకి కిందకి ఇలా చూడండి, రైట్ అండ్ లెఫ్ట్ కూడా తిప్పచ్చు. సో క్లియర్గా అర్థమైంది, హంతకుడు ఎక్కడో దూరంగా ఉండి ఉంటాడు. అక్కడి నుంచే బిక్కుని హత్య చేసి ఉంటాడు. కానీ ఆ హంతకుడు ఆ ఫ్లాట్లోకి ఎలా వచ్చి ఉంటాడు? వీటన్నింటిని ఫిక్స్ చేయడానికి కాస్త టైం అయి ఉంటుందిగా. అప్పుడు ఎవరో అతన్ని చూడలేదా? ఆ బిల్డింగ్ వాచ్మెన్ కూడా అడిగాను సార్, తనకేమీ తెలియదన్నాడు. సార్, బిల్డింగ్ మెయిన్ గేట్ కున్న సీసీటీవీ కెమెరా ఫుటేజ్ని మేము పూర్తిగా చెక్ చేశాం. కానీ అనుమానాస్పదంగా ఏ వ్యక్తి అక్కడికి రాలేదు సార్. ఒకవేళ తను మారు వేషంలో వచ్చుండొచ్చుగా, ఎలక్ట్రీషియన్గా, పాలమ్మేవాళ్ళ, పేపర్ వేసేవాళ్ళ. ఇలా మారు వేషంలో లోపలికొచ్చి ఇది ఫిక్స్ చేసి బయలుదేరి ఉంటాడు.
ఎవరికి అనుమానం వచ్చుండదా? బిక్కుకి ఎవరు హత్య చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చారో తెలిసిందా? సార్, బీకు దగ్గర నుంచి ఒక డైరీ దొరికింది. అందులో నలుగురి ఫోన్ నంబర్స్ ఉన్నాయి. వాళ్ళు ఎవరు? సార్, వీళ్ళ పేర్లు మనీష్, రితేష్, విక్రాంత్ ఇంకా హితాంక్. వీళ్ళు నలుగురు బిజినెస్ పార్ట్నర్స్. ఏ బిజినెస్ చేస్తున్నారు? సెక్యూరిటీ ఎక్విప్మెంట్ సార్. వీళ్ళు సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇంకా ప్రైవేట్ బిల్డర్స్ కి ఎక్విప్మెంట్ సప్లై చేస్తున్నారు. కానీ సార్, ఇటువంటి బిజినెస్ చేసే వీళ్ళందరి నంబర్లు కూడా కాంట్రాక్ట్ కిల్లర్ దగ్గరికి ఎలా వస్తాయి? ఒకటి, నలుగురిని ఎవరైనా చంపమని చెప్పుండొచ్చు. లేదో బిక్కుతో ఈ నలుగురిని ఎవరైనా చంపమని చెప్పుండొచ్చు. సార్, ఇంకో విషయం తెలిసిందే. ఈ నలుగురిలో ఒకడైన మనీష్ ని ఒక నెల రోజుల క్రితం హత్య చేశారు. ఈ మనీష్ ఎలా చనిపోయాడు? సార్, మనీష్ ఒక కాఫీ షాప్ లో కూర్చున్నప్పుడు హత్య చేయబడ్డాడు. పోలీస్ రికార్డ్ ప్రకారం 9mm స్నైపర్ రైఫిల్ యూజ్ చేశారని తెలిసింది. ఆ కాఫీ షాప్ లోనే మనీష్ ప్రాణాలు పోయాయి సార్. స్నైపర్ రైఫిల్ తో షూట్ చేశారా? అలా అయితే ఈ నలుగురు పార్ట్నర్స్ ని బిక్కు హత్య చేయాలనుకున్నాడు. మనీష్ ని ఇతను హత్య చేశాడు. మిగిలిన ముగ్గురు పార్ట్నర్స్ ని హత్య చేయడానికే ఆ ఫ్లాట్ లోకి వెళ్ళుంటాడు. కానీ ఎవరు? సార్, ఆ బిల్డింగ్ కి బయట ఒక జ్యువెలరీ షాప్ సీసీటీవీ కెమెరా ఉంది. ఆ ఫుటేజ్ ని శ్రేయ చెక్ చేస్తుంది సార్. సార్, ఆ శ్రేయ సార్, ఇది చూడండి. ఒక్కడు మాత్రం చాలాసేపటిగా ఒకే చోట్లో ఉన్నాడు. మాటి మాటికి టైం చెక్ చేస్తున్నాడు. చూడండి సార్, అతన్ని చూస్తుంటే ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నట్టుగా ఉంది కదా సార్. ఇతనెవరు కాస్త జూమ్ చేయి. ఇతన ఆ నలుగురు పార్ట్నర్స్ లో ఒకడు విక్రాంత్. ఎస్ సార్. అలా అయితే మనీష్ తర్వాత బికు చంపాలనుకున్నది విక్రాంత్ని. లేదు రజత్, నాకు అలా అనిపించడం లేదు. కానీ విక్రాంత్ చాలాసేపటి నుంచి అక్కడే నిలబడ్డాడు. బీకు విక్రాంత్ని చంపాలనుకున్నాడు అంటే అప్పుడే చంపేస్తుండేవాడు. ఎస్ సార్. సార్, ఒకవేళ బీకు విక్రాంత్ ఎవరిని మీట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాడో వాళ్ళని చంపడం కోసం ప్లాన్ చేసి ఉండొచ్చుగా. కానీ సార్, ఈ విక్రాంత్ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు? అది కూడా కనిపెడదాం. కాస్త డీప్ గా ఫార్వర్డ్ వెళ్ళు. రితీష్, ఇతను వాళ్ళ పార్ట్నరేగా? అయితే విక్రాంతే ముందుగా పార్ట్నర్స్ లో ఒకడైన మనీష్ని చంపేశాడు. ఆ తర్వాత రితీష్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ సార్, ఇదంతా విక్రాంత్ ఎందుకని చేస్తున్నాడు? ఈ ప్రశ్నకి విక్రాంతే సమాధానం చెప్పాలి. ఈ విక్రాంత్ని పట్టుకుందాం. హలో హలో జస్వంత్, ఇవాళ ప్రెజెంటేషన్ చాలా ముఖ్యమైనది. ఈ కాంట్రాక్ట్ చేయిజారిపోతే తర్వాత కోట్లు కొద్దీ లాస్ అవుతాం. నేను ఆఫీస్కి వస్తున్నాను. కారు కింద పార్క్ చేసి పైకి వస్తాను. అందరూ దయచేసి కొంచెం తప్పుకోండి ప్లీజ్. జరగండి, మీకు చెప్పేది. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడ నుంచి వెళ్ళండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి, ఇక్కడ ఉండకూడదు. ఇతను వెనక్కి చెప్పండి, వెనక్కి చెప్పండి. సార్, గుండెల మీద షూట్ చేశారు. అవును సచిన్,
ఈ విక్రాంత్ను కూడా మనీష్ కుమార్ను షూట్ చేసిన విధంగానే కిరాతకంగా షూట్ చేశారు సచిన్. మీలో ఎవరైనా హంతకుని గారిని చూసారా? అసలేం జరిగింది సార్? నేను చూశాను. విక్రాంత్ సార్ కారు దిగి ఆఫీస్ లోపలికి వెళ్తుండగా ఎవరో షూట్ చేశారు, తన కింద పడిపోయాడు. అలాగా ఇతన్ని ఎవరు షూట్ చేశారు? మీలో ఎవరైనా అతను చూసారా? లేదు. మీలో ఎవరైనా ఇక్కడికి పెద్ద బ్యాగ్ని తీసుకురావడం కానీ తీసుకెళ్ళడం కానీ చూసారా? లేదు సార్. సరే ఓకే. షూట్ చేసిన శబ్దాన్ని మీలో ఎవరో ఒకరు వినుంటారు కదా? వినలేదు సార్. లేదా? వినలేదా? సరే, విక్రాంత్ ఆఫీస్ ఎక్కడుంది? అదిగో అక్కడే విక్రాంత్ సార్ ఆఫీస్ ఉంది సార్. సచిన్, ఇక్కడి నుంచే షూట్ చేస్తుంటారు, ఈ బిల్డింగ్లోంచే. కానీ ఈ బిల్డింగ్లోని కిటికీలన్నీ మూసేస్తున్నాయే. ఖచ్చితంగా హంతకుడు పైనుంచే షూట్ చేసి ఉండాలి. మనీష్ని ఎవరైతే హత్య చేశారో అతనే ఇక్కడికి వచ్చి ఇతన్ని కూడా షూట్ చేశాడు, పైనుంచే షూట్ చేశాడు. నువ్వు ఒక పని చేయి, పైకి వెళ్ళి ఏమైనా ఆధారం దొరుకుతుందేమో చూడు. బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేయి. సందేహించే విధంగా బిల్డింగ్ లోపలికి ఎవరైనా వచ్చారన్నది తెలుసుకో. ఓకే సార్. సార్, మనం వీడే హంతకుడు అనుకున్నాం, కానీ వీడినే ఎవడో హత్య చేశాడు. అవును పూర్వి, విక్రాంత్ని రితీష్ హత్య చేయడానికి ప్రయత్నించాడు అనుకున్నాం, కానీ ఇప్పుడు విక్రాంతే చనిపోయాడే. సార్, సరే చూడండి, మొబైల్ ఫోన్, ఇది ఖచ్చితంగా విక్రాంత్దే అయి ఉంటుంది. చివరిగా ఇతను ఎవరితో మాట్లాడాడు చూడు. ఓకే సార్. ఇతని లాస్ట్ డయల్లో జస్వంత్ అనే పేరుంది. జస్వంత్? జస్వంత్ విక్రాంత్ మేనేజర్? ఏం జరుగుతోంది సార్? ఈ పార్ట్నర్స్ నలుగురు ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు. ఓ విషయం చెప్పు జస్వంత్, విక్రాంత్ ఈ టైంలోనే ఆఫీస్కి వస్తాడు అన్నది నీకు తప్ప ఇంకెవరికి తెలుసో చెప్పు. ఆయన రోజు 10 గంటలకు ఆఫీస్కి వస్తారు సార్, ఆ విషయం స్టాఫ్ అందరికీ తెలుసు. చివరిగా విక్రాంత్తో మాట్లాడింది నువ్వే? అవును సార్. ఏం మాట్లాడావు? సార్, ఆయన ఒక ప్రెజెంటేషన్ గురించి మాట్లాడారు సార్. ప్రెజెంటేషన్? ఇంకేమీ మాట్లాడలేదా? లేదు సార్. ఎవరి మీద నీకు సందేహం ఉందా? ఇది ఎవరి పని అయి ఉంటుంది? ఈ పని ఎవరు చేస్తుంటారు సార్? నా పార్ట్నర్ విక్రాంత్ని ఎవరు చంపేస్తుంటారో తెలియట్లేదు సార్. విక్రాంత్ను మాత్రమే కాదు, మొత్తం మీ నలుగురిని విరోధులుగా అనుకున్న వ్యక్తే ఈ పనిచేశాడు. ఏంటి? అతను మీ నలుగురిని హత్య చేసే ఉద్దేశంలో ఉన్నాడు సార్. కానీ నాకు అర్థం కాదంటే మే నలుగురు అతనికి ఎలాంటి హాని కలిగించా సార్? అతను మమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? నిన్న నువ్వు విక్రాంత్ ఒక బిల్డింగ్ కింద మీట్ అయ్యారు కదా? అవును సార్. అక్కడ బికు అనే ఓ షూటర్ నిన్ను షూట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు, కానీ ఈలోగా ఎవరో అతను షూట్ చేశారు. ఏంటి, బీకు నన్ను షూట్ చేయాలనుకున్నాడా? దీనంతటికీ కారణం విక్రాంత్ అని మేము అనుకున్నాం. అతనే బీకుతో నిన్ను చంపమని చెప్పాడని సందేహించాం. లేదు సార్, అలా జరిగే అవకాశం లేదు. విక్రాంత్ కేవలం నా పార్ట్నర్ మాత్రమే కాదు, నాకు ఒక మంచి ఫ్రెండ్ కూడాను. మీ నాలుగో పార్ట్నర్ మిస్టర్ రీతాంగ్ ఇప్పుడు ఎక్కడున్నారు? అతను గత 4 రోజులుగా బయట ఊళ్ళోనే ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం కూడా బాగాలేదు. సరే, అతను ఎప్పుడు వస్తాడు? వీలంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తానని అతను నాకు చెప్పాడు. కొద్ది రోజుల క్రితం నీకు యాక్సిడెంట్ అయింది కదా? అవును సార్. యాక్చువల్లీ అసలు ఎలా జరిగింది? ఆ రోజు నేను మా ఆవిడ పిల్లలతో ఒక పార్టీకి వెళ్ళి తిరిగి వస్తున్నాను. దారిలో బండి టైర్ పంచర్ అయింది, దానివల్ల యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో నా పెళ్ళం పిల్లలు చనిపోయారు, కానీ నేను ఎలా బతికారో తెలీదు. అకస్మాత్తుగా టైర్ ఎలా పేలిపోయింది? అదేంటంటే నా టైర్ మీద ఎవరో షూట్ చేశారు, ఆ బుల్లెట్ టైర్కి తగిలి టైర్ విడిగా వచ్చేసింది. కారు చాలా స్పీడ్గా వెళ్ళటంతో నేను దాన్ని కంట్రోల్ చేయలేకపోయాను. సరే, నీకెవరైనా శత్రువులు ఉన్నారా? ఐ మీన్ బిజినెస్ రైవల్స్? లేదు లేదు సార్, బిజినెస్లో కాంపిటీటర్స్ ఉంటారని తెలుసు, రైవల్స్ ఉంటారని కూడా తెలుసు, మాకు శత్రువులు కూడా ఉండుంటారని నాకు అనిపించలేదు సార్. సార్, బిల్డింగ్ మేడపైన నాకు బుల్లెట్ షెల్ దొరికింది. 9mm షెల్, లాంగ్ రేంజ్ రైఫిల్ షెల్ ఇది సార్. అయితే ఖచ్చితంగా హంతకుడు టెర్రస్ మీద నుంచే షూట్ చేసి ఉండాలి. అవును పూర్వి, మనం అనుమానించింది నిజమే.
ఎవరైతే మనీష్ని హత్య చేశారో అతనే విక్రాంత్ను కూడా హత్య చేశాడో అతనే విక్రాంత్ని షూట్ చేశాడో. సచిన్, హంతకుడు బిల్డింగ్లోకి ప్రవేశించడం ఎవరైనా చూసారా? సార్, నేను అందరినీ ఎంక్వైరీ చేశాను, ఎవరు చూడలేదని చెప్తున్నారు. కానీ సార్, ఇది ఎలా సాధ్యం అంటారు? అదే ఆలోచిస్తున్నాను. ఏదో మార్గం ద్వారా అతను బిల్డింగ్లోకి ప్రవేశించాడు, ఖచ్చితంగా ఏదో మార్గం ఉండుంటుంది. సార్, బిల్డింగ్లోని సెకండ్ ఫ్లోర్లో రెనోవేషన్ వర్క్ జరుగుతుంది. అక్కడ పనిచేసే వాళ్ళు వచ్చిపోతూ ఉన్నారు, వాళ్ల కోసం బ్యాక్ గేట్ ని ఓపెన్ చేసి ఉంచారు. అది అతను అక్కడి నుంచే లోపలికి ప్రవేశించాడు, మారువేషంలో ప్రవేశించాడు, తన పనిని పూర్తి చేసుకుని ఆ మార్గం గుండా బయటకు తప్పించుకుని పారిపోయాడు. సార్, వెంటుంటే ఇతను ప్రమాదకరమైన వ్యక్తిలా ఉన్నాడు. చాలా ప్రమాదకరమైన వ్యక్తి, ఇంతవరకు 3 హత్యలు చేశాడు. నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ విషయం ఎవరికీ తెలియకూడదు. సచిన్, ఇతని 4వ పార్ట్నర్ హితాంగ్, అతన్ని కాంటాక్ట్ చేసి విషయం చెప్పు. అతని సిటీకి వచ్చిన వెంటనే మనకి ఇన్ఫార్మ్ చేయమని చెప్పు. సార్, రితేష్ అతని ఫ్యామిలీతో పాటు పార్టీ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన కార్ టైర్ని ఎవరో షూట్ చేశారు. ఆ తర్వాత రితేష్ కార్ కంట్రోల్ తప్పి ఫాంజా బ్రిడ్జ్ మించి కింద పడిపోయింది సార్. ఆ యాక్సిడెంట్లో ఆయన భార్య, పిల్ల ఇద్దరూ చనిపోయారు సార్. కానీ అతను తప్పించుకున్నాడు. ఈ యాక్సిడెంట్ ఎప్పుడు జరిగింది? సార్, మనీష్ చనిపోయిన 1 వారం తర్వాత. ఒకవేళ ఈ యాక్సిడెంట్కి బిక్కు కారణమై ఉండొచ్చుగా. సార్, నాకు రితీష్ మీదే అనుమానంగా ఉంది. ఒకవేళ అతను ఫ్యామిలీని పోగొట్టుకున్నందువల్ల, పార్ట్నర్స్ని పోగొట్టుకున్నందువల్ల బిక్కుని హత్య చేసి ఉండొచ్చుగా. కానీ వాళ్ళు బిక్కుని రిమోట్ కంట్రోల్ సహాయంతో చంపారు. విక్రాంత్ని రితీష్ కలవడం మనం ఫుటేజ్లో చూసాం. ఒకవేళ అతను ఏదైనా చేస్తుంటే మనకు ఫుటేజ్లో తెలిసిండేదిగా. ఒకవేళ రితేష్ హితాంగ్ బిక్కుని చంపలేదంటే మరింకెవరు చంపుంటారు? ఒకవేళ ఇతని బిజినెస్ రైవల్స్ ఎవరైనా ఇతన్ని చంపమని చెప్పి బిక్కుకి కాంట్రాక్ట్ ఇచ్చుండొచ్చు. ఈ 4 పార్ట్నర్స్ బిజినెస్ రైవల్ ఎవరో మీకు తెలిసిందా? తెలిసింది సార్, కానీ ఇంతవరకు అనుమానితులు ఎవరో లేరు సార్. కానీ ఒక విచిత్రమైన విషయం తెలిసింది సార్. ఏంటి? వీళ్ళకు ఒక ఆర్డర్ దొరికింది సార్, ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీకి ఎక్విప్మెంట్ పంపించాలి. కానీ చివరి సమయంలో ఆర్డర్ క్యాన్సిల్ అయింది. ఒకవేళ ఆ ఆర్డర్కి ఈ పార్ట్నర్స్ చనిపోవడానికి సంబంధం ఉండుంటుందా? సంబంధం ఉండొచ్చు సార్. ఆర్డర్ పెద్దది, కోట్ల కొద్ది డబ్బు. చివరి క్షణంలో ఆర్డర్ని క్యాన్సిల్ చేసినందువల్ల వీళ్ళు చాలా పెద్ద లాస్ని ఎదుర్కొన్నారు. ఇప్పటికీ వాళ్ళ కంపెనీ అప్పుల్లో మునిగిపోయి ఉంది సార్. సరే, ఈ ఆర్డర్ ఎందుకని క్యాన్సిల్ అయింది? సార్, దాన్ని తెలుసుకోలేకపోయాం. కానీ 4 పార్ట్నర్స్కి వ్యతిరేకంగా కోర్టులో కేసు జరుగుతుంది. అంతేకాదు సార్, ఈ టెన్షన్ కారణంగానే యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఆ పార్ట్నర్స్ 4 మధ్య గొడవ జరిగింది సార్. ఆ కాంట్రాక్టర్ ఎందుకు ఆర్డర్ క్యాన్సిల్ చేశాడన్న విషయాన్ని కనిపెట్టండి. ఒకవేళ ఇందులో మనకి కొత్తగా క్లూ ఏదైనా దొరకచ్చు కదా, ఆ క్లూ మనకి ఈ కేసు సాల్వ్ అవ్వడానికి హెల్ప్ అవ్వచ్చు. సిఐడి, మీరు మా ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ప్రశ్న? ఏం ప్రశ్న? రేడియంట్ సెక్యూరిటీ ఎక్విప్మెంట్స్ కి చెందిన 4 పార్ట్నర్స్ మనీష్, హితాంక్, రితేష్ అండ్ విక్రాంత్, వీళ్ళు మీకు తెలుసా? తెలుసు. వాళ్ళు మా సెక్యూరిటీ కంపెనీకి పెద్ద సప్లయర్స్. అయితే ఎందుకని వాళ్ళకి ఇవ్వాల్సిన ఆర్డర్ని లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారు? ఎందుకంటే వాళ్ళ క్వాలిటీ అస్సలు బాగాలేదు, వాళ్ళు సరిగ్గా కూడా పనిచేయట్లేదు. మీ ఏజెన్సీ ఆ కంపెనీకి వ్యతిరేకంగా కేసు కూడా కోర్టులో ఫైల్ చేసింది కదా, ఎందుకని? మరి నేనేం చేయాలి? చూడండి, ఊళ్ళో ఉన్న పెద్ద పెద్ద విఐపీస్, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మా క్లయింట్స్గా ఉన్నారు. మేము ప్రైవేట్ బ్యాంక్స్కి కూడా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. వాళ్ళ క్వాలిటీ బాగోలేనందువల్ల మా క్లయింట్స్ రైవల్స్ దగ్గరికి వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు సార్. ఓ, దీన్ని బట్టి ఈ ఆర్డర్ మామూలు విషయంగా క్యాన్సిల్ అవ్వలేదు సార్. ఇది చాలా పెద్ద విషయంలా ఉంది. అవును, మేము వీళ్ళకి వ్యతిరేకంగా కోర్టులో కేసు కూడా వేశాం. ఆ 4 స్వార్థం వల్లే అంతమంది చచ్చిపోయారు సార్, మా వల్ల కాదు సార్. మేం కోర్టులో ఈ కేసును గెలిచామంటే ఆ 4 జైల్లో ఉంటారు సార్. ఈ కేసు పోను చాలా కాంప్లికేట్ అవుతోంది. ఈ కారణం వల్లే ఆ 4 చంపాలని డిసైడ్ చేసుకున్నారేమో. సరే, అయితే కోర్టులు విలువ చేసే ఈ ఆర్డర్ క్యాన్సిల్ అయినందువల్ల ఇంకెవరికి పెద్ద నష్టం ఏర్పడే అవకాశం ఉంది? అంటే ఈ పార్ట్నర్స్ వల్ల ఇంకెవరు ఇబ్బందుల్లో పడతారు? రేడియం కంపెనీకి ఇద్దరే ఫైనాన్స్ చేశారు, హర్షద్ శాంతను. ఈ డీల్ క్యాన్సిల్ అయినందువల్ల వాళ్ళకి కోట్లాది డబ్బు నష్టమైంది. ఇప్పుడు మనం సందేహించాల్సింది ఇద్దరు ఫినాన్సర్స్ని. సో మనం శాంతను, హర్షద్ని ప్రశ్నించాలి. ఎందుకంటే వాళ్ళు డబ్బుని పోగొట్టుకున్నందువల్ల ఈ 4 పార్ట్నర్స్ని చంపాలనుకుని ఉండొచ్చు కదా. శ్రేయ, వీళ్ళిద్దరి గురించి నాకు మొత్తం ఇన్ఫర్మేషన్ కావాలి. ఓకే సార్. హలో, చెప్పు. ఏంటి? సరే,
ఏమైంది సార్? నాలుగో పార్ట్నర్ హితాంగ్ మళ్ళీ సిటీలోకి వచ్చాడు. అతను ఇప్పుడు ఎయిర్పోర్ట్ పక్కన ఉన్న ఒక హోటల్లో చెక్ ఇన్ చేశాడు. ఆ హంతకుడు హితాంగ్ని హత్య చేసేలోపే మనం ఎలాగైనా అతన్ని అడ్డుకొని తీరాలి. సార్, మేము కంటిన్యూస్గా హితాంగ్కి కాల్ చేస్తున్నాం. రింగ్ అవుతోంది కానీ అతను ఫోన్ తీయటలేదు. అలాగా హోటల్ రిసెప్షన్ కాల్ చేయి, అతను రూమ్ కనెక్ట్ చేయమని చెప్పు. నేను హోటల్కి కాల్ చేశాను కానీ వాళ్ళు మిస్టర్ హితాంగ్ రూమ్లో లేరు అంటున్నారు. రూమ్లో లేరా? ఆయన ఏదైనా ప్రమాదంలో ఉన్నారా? ఆయనకి ఏ ప్రమాదం జరగకముందు మనం అక్కడ ఉండాలి. ఒక నిమిషం ఆగు. హౌస్ కీపింగ్ స్టాఫ్ అంతా ఎక్కడ? చాలాసేపటి నుంచి వెతుకుతున్నాను. నేను మన్నుతో మాట్లాడాలి. నేను నీతోటే మాట్లాడుతున్నాను. నీ పేరేంటి? చెప్పండి సార్. అవును సార్, నేను పర్సనల్గా వచ్చి కలుస్తాను సార్. ఓకే సార్, నేను మీ క్యాబిన్కి వస్తున్నాను. ఇలా చూడు, మనుని కలిస్తే నన్ను వచ్చి కలవమని చెప్పు. నేను మేనేజర్ క్యాబిన్లో ఉంటాను. ఆ ఇద్దరు ఫినాన్సర్స్ ఉన్నారుగా, హర్షర్ శాంతనం, వాళ్ళ గురించి తెలిసిందా? సార్, ఆ పార్ట్నర్స్ ఇద్దరు బిజినెస్ విషయంగా నెల క్రితం నుంచి అబ్రాడ్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరూ అబ్రాడ్లో ఉన్నారంటే ఈ నలుగురిని హత్య చేసేది ఎవరు? సార్, ఈ బిజినెస్ డీల్లో నలుగురు పార్ట్నర్స్, ఇద్దరు ఫైనాన్షియర్స్. మనం ఎవరి మీద సందేహపడాలి? ఇంతవరకు మనం ఎవరినైతే ఫోకస్ చేయలేదో అతన్నే సందేహించాలి. మీ గెస్ట్ హితాంగ్ ఎక్కడున్నారు? మీరు కాసేపు ముందు తన గురించి ఫోన్ చేసి అడిగారు కదా. ముందు ఆయన ఇప్పుడు ఎక్కడ దొరుకుతారో చెప్పండి. కాసేపు క్రితమే తను కిందకి వెళ్ళాడు. ఒకవేళ జిమ్ లో ఉండొచ్చు, లేదంటే స్విమ్మింగ్ పూల్ లో కూడా ఉండొచ్చు, లేదా రెస్టారెంట్ లో ఉంటాడేమో. ఇదిగో ఈ ఫోటోలో ఉండేదే మిస్టర్ రితేష్. తను ఈ హోటల్కి రావడం మీరు చూసారా? అవును, కాసేపు క్రితమే తనని హోటల్లో చూశాను. చూసారా? నిన్ను విడిచిపెట్టను, విడిచిపెట్టను. ఇంకో పొగరుగానే మాట్లాడతావా? అవును సార్, అవును, వాళ్ళందరినీ చంపేది నేనే. ఎందుకు? వీళ్ళందరూ నీ బిజినెస్ పార్ట్నర్సేగా, ఫ్రెండ్సే కదా. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ కాదు సార్, నాకు ద్రోహం చేసిన వాళ్ళు.
నా వల్ల వీళ్ళకి లక్షల కోట్ల రూపాయల లాభాలు వచ్చాయి సార్. కానీ వీళ్ళందరూ కలిసి మార్కెట్లో చీప్ అనేవి, చాలా క్వాలిటీ తక్కువైనది అమ్ముతున్నారు సార్. మరైతే పోలీస్కి రిపోర్ట్ చేయొచ్చు కదా. నాకు తెలిసేసరికి చాలా ఆలస్యం అయిపోయింది సార్. కాంట్రాక్టర్ మా మీద క్రిమినల్ కేసు కూడా పెట్టాడు సార్. నేను అప్పుడు నిజం చెప్దామని ప్రయత్నించాను, కానీ వీళ్ళందరూ కలిసి నా నోరునే మూయించడానికి ప్రయత్నించారు సార్. నువ్వు నిజాన్ని బయటపెడతానని చెప్పిన వెంటనే నువ్వు ఫ్యామిలీతో కారులో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయ్యేలా చేశారు. ఆ యాక్సిడెంట్లో నీ భార్య పిల్లాడు చనిపోయారు, కానీ నువ్వు తప్పించుకున్నావు. అవును సార్. అప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, ఒకవేళ నేను పోలీసుల దగ్గరికి వెళ్తే వీళ్ళు నా అమ్మానాన్నని కూడా చంపేస్తారు. అందుకే నేను బిక్కు అనే కాంట్రాక్ట్ కిల్లర్ని హైర్ చేసుకున్నాను. వాడికి ఆ నలుగురు కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చాం, అందులో నీది కూడా ఒకటి. ఎవరికి నా మీద డౌట్ రాకూడదని అలా చేశాను. బీకుతో నేను ఫోన్లో మాత్రమే మాట్లాడాను, అతను నన్ను ఎప్పుడు చూడలేదు. నేను అతని అకౌంట్కి కొంత డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేశాను. బీకు ముందు మనిషాని కాఫీ షాప్లో హత్య చేశాడు. ఆ రోజు నిన్ను విక్రాంత్ని చంపడానికి వచ్చాడు. ఈలోగా నువ్వు బిక్కుని హత్య చేశావు, అవును కదా? అతనికి ఆ ఫ్లాట్ అడ్రస్ ఇచ్చి బిక్కుని నేను అక్కడికి వెళ్ళమని చెప్పాను. కానీ నిజానికి ఆ ఫ్లాట్ నాది కాదు సార్, నా ఫ్రెండ్ది. నేను ఆ ఫ్లాట్ లోపలికి ఒక ఏసీ మెకానిక్ లాగానే లోపలికి వెళ్ళాను, అందుకే నన్ను ఎవరు గుర్తుపట్టలేదు. బిక్కు ఆ చోటుకి వచ్చేలోగా నువ్వు ఆ ఫ్లాట్కి వెళ్ళి ఆ రిమోట్ కంట్రోల్ గన్ని అక్కడ పెట్టావు. దాని సహాయంతో బిక్కుని నువ్వు చంపావు. నువ్వు కూడా బీకు టార్గెట్లో ఉన్నావని అందరికీ అనుమానం రావాలనేగా నువ్వు ఇలా చేశావు. ఆ తర్వాత విక్రాంత్ని నేనే స్వయంగా హత్య చేశాను. ఇవాళ మీరే గనక కరెక్ట్ టైంకి రాకపోయింటే ఈ పాటికి నేనే హితాంగని కూడా చంపేసుండేవాణ్ణి. పగ తీర్చుకోవాలన్న కక్షతో నువ్వు ఒక దోషి వేయావు. ఈ హితాంగ్కి తను చేసిన తప్పుకు శిక్ష పడుతుంది, కానీ మూడు హత్యలు చేసిన నీకు ఖచ్చితంగా ఉరిశిక్ష పడుతుంది. అర్థమైందా? For more updates, subscribe to our channel. Click the show links and enjoy watching the videos.